ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం నుంచి 1వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. సో యాక్చువల్ కృష్ణ కథ ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పటి వరకు పరీక్షణ్ మహారాజు కృష్ణ కథను తెలుసుకోవాలి అనేటువంటి కోరికను తెలియచేశారు సుఖదేవ గోస్వామికి. ఓకే, ఎందుకు కృష్ణ కథను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కృష్ణ కథను కేవలం పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామి నుంచే ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి దానికి కారణం తెలియజేశారు. ఎందుకంటే సుఖదేవ గోస్వామి పరంపరలో ఉన్నటువంటి శుద్ధ భక్తుడు కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవడమే నిజమైనటువంటి కృష్ణ కథకి మీనింగ్. సో కృష్ణ కథ అనేటువంటిది భవరోగం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఔషధం లాంటిది కాబట్టి అలాంటి ఔషధాన్ని ఇవ్వగలిగినటువంటి డాక్టర్ కేవలం సుఖదేవ గోస్వామి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. అంటే ఇక ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడాలి. సో కృష్ణ కథను తెలుసుకోవాలి అని అనుకున్నటువంటి పరీక్షణ్ మహారాజు యొక్క కోరికను పూర్తి చేయడం అనేటువంటిది సుఖదేవ గోస్వామి బాధ్యత. పైగా ఎవరైనా సరే శుద్ధ భక్తుడు నాకు కృష్ణ కథ చెప్పండి అంటే నేను రేపు వచ్చి చెప్తానులే, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నాకు వేరే పని ఉంది అని ఎవరు అనరు. ఓకే, నాకు కుదరదు ఇప్పుడు, నేను కృష్ణ కథ నువ్వు అడిగావులే కానీ చెప్పే ఓపిక నాకు లేదు, చెప్పే టైం నాకు లేదు అని ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళు భక్తులు కాదు అన్నట్లు. ఓకే, అదే కృష్ణ కథ వినడానికి అడక్కపోయినా ఉత్సాహం ఉంది అనేటువంటి విషయం తెలిసినా కానీ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు కృష్ణ కథ చెప్పడానికి సిద్ధమైపోతాడు. ఎందుకంటే కృష్ణ కథలో ఉన్నటువంటి మాధుర్యం అది వినేవాళ్ళ కోసమే కాదు, కృష్ణ కథ అనేది చెప్పేవాళ్ళ కోసం కూడా. వినేవాళ్ళు ఎలాంటి లాభాన్ని అయితే పొందుతారో చెప్పేవాళ్ళు కూడా అదే లాభాన్ని పొందుతారు కృష్ణ కథ విషయంలో. కృష్ణ కథ అంత పవర్ఫుల్ కాబట్టి చెప్పేటువంటి వక్త కూడా ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు వినేవాళ్ళు వస్తారా, ఎప్పుడు చెప్దామా అనేటువంటి ఆతృతతో ఉంటారు చెప్పేవాళ్ళు కూడా. కాబట్టి సుఖదేవ గోస్వామి ఈయన అడిగాడు నన్ను అని కష్టంతో ఇష్టం లేకుండా చెప్తున్నారా అంటే అలా ఏం కాదు, ఇష్టపడుతున్నారు. అందుకనే పరీక్షణ్ మహారాజుని ప్రశంసించారు కదండి. పరీక్షణ్ మహారాజుని ఏం చేశారు, ప్రశంసించారు, సరి అయినటువంటి ప్రశ్న అడిగావు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో నాకు కూడా ఆనందం ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో సర్వశ్రేయోభి అంతే అంటే సమస్త మానవాళికి ఉపయోగకరమైనటువంటి ప్రశ్న ఇది. ఓకే, దీనివల్ల అందరూ లాభపడతారు, వినేవాళ్ళు లాభపడతారు, చెప్పేవాళ్ళు లాభపడతారు, సమస్త మానవాళి కూడా లాభపడుతుంది, కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి ప్రశ్న అని సుఖదేవ గోస్వామి ప్రశంసించారు. సో ఇక సుఖదేవ గోస్వామి కృష్ణ కథని స్టార్ట్ చేస్తున్నారు. మనం కూడా చాలా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కథ, ఇంకా నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను, మిమ్మల్ని అందరినీ ఇంకా ఎదురు చూసేలా చేయను. సో డైరెక్ట్గా మనం కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు. ఓకే, సో ఇప్పటికే చాలా 10 నిమిషాలు కృష్ణ అయిపోయింది, ప్రభుది, అందరూ మంగతారి మాతాజీకి నా మీద కోపం సుఖదేవ వస్తుంది. గోస్వామి కూడా ఆహారము నిద్ర లేకుండా చెప్తున్నారు ప్రభుజీ. ప్రభుజీ మాతాజీ మంగతారి మాతాజీ కోపం వస్తుంది నా మీద, ఇంకా ఏంటి కథ స్టార్ట్ చేయట్లేదు ప్రభుజీ. అయ్యో లేదు ప్రభుజీ, వినా ఇంకా ప్రభుజీ మాటలు. సుఖదేవ గోస్వామి కూడా ఆహారము నిద్ర లేకుండా చెప్తున్నారు ప్రభుజీ. అంటే మీరే మా సుఖదేవ గోస్వామి, మీరు మేము శిక్షిలో సుఖదేవ గోస్వామి కూడా, సుఖదేవ గోస్వామి కూడా నిద్ర ఆహారం లేకుండానే చెప్తున్నారు మాతాజీ. వినే వాళ్ళకి ఒక సెకండ్ కూడా నిద్రపోవడానికి టైం లేదు, ఒక సెకండ్ కూడా తినడానికి టైం లేదు, అంటే చెప్పే వాళ్ళకి టైం లేకపోతేనే కదా. సో కాబట్టి సుఖదేవ గోస్వామి కూడా, సుఖదేవ గోస్వామి కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా శ్రద్ధగా చూడండి, వెనకాల ఈపుకు ఆనుకోవడానికి కూడా ఏం లేదు. నా వెనకాల ఉన్నారు చూస్తున్నారా ఋషులందరూ, వీపుకు ఆనుకోవడానికి కూడా ఏమి లేదు, మనందరం ఆనుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకున్నాం కానీ పాపం వాళ్ళకి ఆనుకోవడానికి కూడా ఏమి ప్రభుజీ నైమిషారణ్యంలో ఉన్నారు ప్రభుజీ వాళ్ళంతా. ఇప్పుడు మీరు నైమిషారణ్యం కాదు, అది అది సుఖదేవ గోస్వామి పరీక్షణ, అది యమునా నది ఒడ్డు
ఓకే ఇప్పుడు మనం అందరం అక్కడ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఎస్, మనం ఒక గంట కూర్చోవడానికి చాలా ఇబ్బందులు పడతాం, ఆవులు ఇస్తుంటాం, ఒల్లిరుస్తుంటాం, నొప్పులు పడుతుంటాం, ఒకసారి రెండు సార్లు లేచి నిలబడి నడుస్తుంటాం, మళ్ళీ కూర్చుంటాం, రెండు సార్లు పిలిచినా కానీ పలకరు, ఎందుకంటే ప్రభుజీ ఇప్పుడే కొంచెం కాళ్ళు తిమిరెక్కి నేను లేచి నిలబడ్డానట. కానీ కానీ అక్కడ అలా లేదు పరిస్థితి. అక్కడ అందరూ శ్రద్ధగా అలానే కూర్చున్నారు, ఒక రోజు ఒక గంట కాదు, ఏడు రోజులు పాటు, ఓకే, పగలు రాత్రి, ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ. అంతలో కనీసం 0.1% శ్రద్ధ అన్న మనం చూపిస్తే మనం అదృష్టవంతులం కదండి. సో ప్రయత్నం చేద్దాం, కృష్ణ కథను ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం. సమయం వృధా కాకుండా ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం విషయాన్ని మనం తెలుసుకొని, తత్వాన్ని మనం తెలుసుకొని, కృష్ణ కథని మనం తత్వంతో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలి, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఓకే ప్రభుజీ. 15వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. సమ్యగ్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సప్తమాం. రాజర్షుల రాజర్షుల్లో శ్రేష్ఠుడా, వాసుదేవుని కదల ఎడని అత్యంత ఆకర్షితుడే గనుక నీ బుద్ధి ఆధ్యాత్మిక అవగాహన యందు సుస్థిరమైదండ నిశ్చయము. కేవలం అదియే మానవాళికి నిజమైన లక్ష్యము. అట్టి ఆకర్షణ త్రెంపులేనిది కనుక నిక్కముగా మహోదాతమైనది. భాష్యము. రాజర్షికి లేదా ప్రభుత్వాధినేతకు కృష్ణ కథ తప్పనిసరి అయినది. ఈ విషయము భగవద్గీత యందును పేర్కొనబడినది. ఇమం రాజర్షయో విదుః. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలమున పాలనాధికారమును ఆధ్యాత్మిక అవగాహనను ఏమాత్రము లేనట్టి తృతీయ చతుర్థ శ్రేణి జనులే క్రమముగా చేజిక్కించుకొనుచున్నారు. అందువలన సమాజము అతిశయక్రముగా పతనము చెందుచున్నది. కృష్ణ కథను ప్రభుత్వాధినేతలు తప్పక తెలుసుకొనవలసి ఉన్నది. ఏలయనగా అది లేనిచో జనులు ఎట్లు సుఖవంతులు కాగలరు? ఎట్లు భౌతిక జీవన కష్టముల నుండి ఊరటను పొందగలరు? కృష్ణ భక్తి యందు మనస్సు సుస్థిరమైన వాణ్ణి జీవిత విలువ విషయము సూక్ష్మబుద్ధి కలవానిగా తెలుసుకొనవలను. పరీక్షన్ మహారాజు రాజర్షి సప్తముడు, రాజర్షులలో శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు కాగా సుఖదేవ గోస్వామి మునిసప్తముడు, మునుల్లో శ్రేష్ఠుడై ఉన్నాడు. కృష్ణ కథ అంది అభిరుచి కలిగి ఉన్నందున ఇరువురును ఉన్నతులే. వక్త మరియు శ్రోత యొక్క మహోన్నతమగు స్థితి రాబో శ్లోకమునందు చక్కగా వివరించబడినది. కృష్ణ కథ ఎంత ఉల్లాసకరమైనదనగా పరీక్షన్ మహారాజు భౌతికమైన సమస్తమును చివరకు అన్నపానీయముల విషయమున తన దేహ సౌకర్యమును కూడా మరిచెను. వక్త శ్రోత ఇరువురిని ఆధ్యాత్మిక పదమునకు భగవద్ధామునకు చేర్చుడికై హరినామ సంకీర్తనోద్యమము ఏ రీతిగా ప్రపంచమంతటను విస్తరించవలనో తెలుపుటకు ఇది చక్కని ఉపమానము. హరే కృష్ణ ప్రభుజీ, దండా ప్రణామం. థ్యాంక్స్ ప్రభుజీ ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, సో సుఖదేవ గోస్వామి మొదటి శ్లోకంలో తను మాట్లాడుతూ కృష్ణ కథను చెప్పడానికంటే ముందు పరీక్షన్ మహారాజుని ఉద్దేశించి రాజర్షి అని అన్నారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు రాజా లేకపోతే పరీక్షన్ మహారాజా లేకపోతే పరీక్షిత్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు రాజర్షి అని ప్రత్యేకంగా ఆ పేరుతో పిలవడానికి కారణం ఏమిటి అంటే, ఇలాంటి కృష్ణ కథలు అనేటువంటివి రాజర్షులైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుసుకోవాలి. సామాన్య మానవులకి తెలుసుకోవడం కంటే ముందు రాజర్షులైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుసుకోవాలి. యాక్చువల్గా పాలన అనేటువంటిది రాజర్షుల చేతిలో ఉంటే అప్పుడు ఆ పాలన అనేటువంటిది సరి అయిన విధంగా ఉంటుంది. భగవంతుడు ప్రతినిధిగా పాలిస్తారు రాజర్షులు మాత్రమే. రాజుకి రాజర్షికి మధ్య తేడా ఉంది. రాజు పాలన చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ రాజులో పాలన చేసేటువంటి రాజులో వైరాగ్య భావన అనేటువంటిది లేకపోతే ఆయన రాజర్షి అవలేరు. తను చేస్తున్నటువంటి పాలన అనేటువంటిది భగవంతుడి సేవగా చేసేటువంటి వాడు రాజర్షి. అంటే
రాజే, కానీ తన యొక్క భావం, తన యొక్క స్థితి ఒక ఋషికి ఉండాల్సినటువంటి స్థితిలో ఉన్నారు ఆయన. ఒక ఋషి ఏ విధంగా అయితే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎలా అయితే డిటాచ్మెంట్ ని కలిగి ఉంటారు, వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారో, ఆ విధంగా రాజు కూడా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. అంటే రాజు శిస్తు వసూలు చేసినా తన జేబు నిండడం కోసం కాదు, రాజు ఎవరికైనా సరే శిక్ష ఇచ్చినా తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం కాదు, రాజు ఎవరినైనా దండించినా, ఎవరికైనా ఉరిశిక్ష వేసినా, ఎవరినైనా కారాగారంలో పెట్టినా అది తన పవర్ చూపించుకోవడం కోసం కాదు, అది ప్రజలని సక్రమంగా పాలించడం కోసం, రాజు యొక్క ధర్మము నిర్వర్తించడం కోసం. రాజు అనేటువంటి వాడు శిక్షాస్మృతిలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కి అనుగుణంగా పాటిస్తూ, ప్రకృతి నియమాలకి కూడా అనుగుణంగా పాటిస్తూ పాలన చేసేటువంటి వాడు సరి అయినటువంటి రాజు. అంటే రాజ్యంలో రూల్స్ రాజు ద్వారా పెట్టబడతాయి, కానీ ఆ రాజు ద్వారా పెట్టబడినటువంటి రూల్స్ శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు, శాస్త్ర సమ్మతంగా ఉండాలి. శాస్త్ర సమ్మతంగా కనుక రాజు పరిపాలిస్తే, అంటే రాజు రూల్స్ శాస్త్రం రూల్స్ ఒకేలా ఉంటే అప్పుడు శాస్త్రం ప్రకారంగా పాలన చేస్తున్నట్టు, భగవంతుడికి ప్రతినిధిగా పాలన చేస్తున్నట్టు. మరి ఇలాంటి వ్యక్తులు భగవంతుడికి ప్రతినిధిగా పాలన చేయాలి అంటే శాస్త్రం తెలియాలి కదండి, శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు సలహాదారులుగా ఉండాలి, శాస్త్రం తెలిసిన వ్యక్తులు సలహాదారులుగా ఉండాలి, శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలి. అలా శాస్త్రం ఏముంటే మనకెందుకులే, నేను 10 రూపాయలు శిస్తు వసూలు చేయాల్సిన కాడ 15 రూపాయలు వసూలు చేస్తాను, అప్పుడు రాజకోశాగారం పెరిగిపోతుంది. అప్పుడు రాజకోశాగారం పెరిగిపోతే ఏమవుతుంది, రాజుకి ఆనందం ఎక్కువగా ఉంటుంది, రాజు యొక్క భోగ విలాసాలు పెరిగిపోతాయి, రాజు ఆనందంగా, అంటే రాజకోశాగారంలో ఉన్న డబ్బంతా రాజుదే అన్నట్టు భావంలో రాజు తన సొంత ఖర్చులకి, సొంత ఆడంబరాలకి కూడా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో అది కాదు, వసూలు చేసినటువంటి డబ్బు రాజు ఆడంబరాల కోసం కాదు, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉపయోగించాలి. శిస్తు రూపంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేస్తే ప్రజలకు చేరుతుంది అనేటువంటి విషయంలో పూర్తి అవగాహన రాజుకు ఉండాలి. అంతేకాని వచ్చిన డబ్బంతా నాదే అనేటువంటి భావంలో ఉండకూడదు. అంటే బేసికల్గా ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమిటి, తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఒక రాజు అనేటువంటి వాడు శాస్త్రము అనేటువంటి దాన్ని తెలుసుకుని ఉండాలి తప్పనిసరిగా. అందుకనే మనకి భగవద్గీత 4వ కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి బోధిస్తూ, నేను ఏదైతే జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నానో అనేక వేల సంవత్సరాల క్రితం నేను దీన్ని సూర్యుడికి, సూర్యుడు మనువుకి, మను ఇక్ష్వాకుకి, అలా రాజర్షులందరికీ కూడా ఇలానే అందింది అన్నారు. రాజర్షులందరికీ కూడా ఇలానే ఈ జ్ఞానం అనేటువంటి పరంపరలో అందుకుంటూ వచ్చింది, ఇప్పుడు ఆ పరంపర విచ్ఛిన్నమైంది కాబట్టి ఆ జ్ఞానం ఇప్పుడు లేదు, కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ నేను నీకు ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియచేశారు. అంటే రాజుకు తెలియడం అనేటువంటిది ఇంపార్టెంట్, రాజుకు తెలిస్తే ప్రజలందరికీ తెలిసినట్లే, ఎందుకంటే రాజు ప్రజలందరినీ కూడా శాస్త్ర నియమాలకి అనుగుణంగా నడుచుకునేలా పాలన చేస్తారు. కాబట్టి ప్రజలకి శాస్త్రం తెలియకపోయినా రాజు నియమాలని పాటిస్తూ వస్తే శాస్త్ర ప్రకారంగానే ఉన్నట్లు, సో ఆ విధంగా ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడతారు. అందుకనే ఇక్కడ నువ్వు ఏదైతే కథను చెప్పమని అడిగావో అది రాజర్షుల లాంటి వ్యక్తులు నేర్చుకోవాల్సినటువంటి కథలు, అందుకనే నువ్వు అడిగావు, నీకు చెప్పాలి ఇది. ఇది ఇంకొకటి, ఇలాంటి కథను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. భౌతిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ కథలు వినరు. భౌతిక పూర్తిగా భౌతికత్వం, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ పూర్తి భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తి అనేటువంటి వాడు కృష్ణ కథను వినడానికి ఇంట్రెస్ట్ చూపడు. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, పరీక్షిత్ మహారాజు ఒక విషయాన్ని చెప్పారు, ఎవరు కృష్ణ కథను వినడానికి ఇంట్రెస్ట్ చూపారని చెప్పారు, 2 రకాల వ్యక్తులు కృష్ణ కథను వినడానికి ఇంట్రెస్ట్ చూపారు అని చెప్పారు. ఎవరు గుర్తుందండి, ఎవరికైనా? పరీక్షిత్ మహారాజు 2 రకాల వ్యక్తులు కృష్ణ కథను వినడానికి ఇంట్రెస్ట్ చూపారు, మిగిలిన వాళ్ళు అందరూ చూపిస్తారు. 1, పశు వధ చేసేటువంటి వ్యక్తి. 2, ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి.
ఓకే, ఆత్మఘాతకానికి గురి అయినటువంటి వ్యక్తి అంటే ఒకటి ఇంకొకల యొక్క ఉద్ధారం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి, రెండు తన ఉద్ధారం గురించి తాను కూడా ఆలోచించినటువంటి వ్యక్తి కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ చూపాడు. ఓకే, అంటే ఆత్మఘాతకానికి గురి అయినటువంటి వ్యక్తి ఏంటంటే తనను తాను కూడా ఉద్ధరించుకోలేడు కృష్ణ కథను వినకుండా. కృష్ణ కథను వినకుండా ఆత్మని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఈ శరీరం శాశ్వతం అని అనుకుంటున్నాడు. ఆత్మ ఉన్నదనే విషయమే వానికి తెలియదు, శరీరమే నేను అని అనుకుంటున్నాడు. ఈ శరీరం కోసం మాత్రమే వాడు పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయంలో ఏమాత్రం జ్ఞానం లేదు, ఎక్కడికి వెళ్తాను అనేటువంటి విషయంలో ఏమాత్రం అవగాహన లేదు. కేవలం వచ్చిన నుంచి పోయేంత వరకు ఉన్నటువంటి మధ్యలో జీవితం గురించి మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తి కేవలం భౌతిక శరీర భావంలోనే పనిచేస్తాడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం, ఎందుకంటే ఆత్మ గురించి ఆలోచించట్లేదు. ఆత్మ శాశ్వతం, ఈ శరీరం లేకముందు ఆత్మ ఉంది, ఈ శరీరం వచ్చిన తర్వాత ఆత్మ ఉంది, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మ ఉంది. అలాంటి ఆత్మ గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ చూపారు. కృష్ణ కథ అంటే ఇష్టపడరు. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపం. ఎవరికైతే కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ ఉందో, అంటే పరీక్షిత్ మహారాజు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించారు, నాకు తెలియచేయండి అని అన్నారు. పైగా ఆయనకున్నటువంటి భౌతిక శారీరక అసౌకర్యాలను కూడా లెక్క చేయకుండా నేను కృష్ణ కథను వినాలి అని అంటున్నారు. ఓకే, శారీరక అసౌకర్యాలను కూడా పక్కన పెట్టేశారు. నా కాలు నొప్పి లేస్తుంది, నా చెయ్యి నొప్పి లేస్తుంది, నాకు జ్వరం వచ్చింది, నేను అన్నం తినలేదు, నేను నీరసంగా ఉన్నాను, నేను మంచినీళ్ళు తాగలేదు, నా కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పి లేస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. వారం రోజుల పాటు ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు. అలాంటి వ్యక్తికి ఉండాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది? కనీసం లేచి నిలబడిన కూడా నిలబడలేడు. శారీరక అసౌకర్యాలను కూడా పక్కన పెట్టి మరీ కృష్ణ కథ వినాలి అనుకునేటువంటి వ్యక్తి నిజంగా ఆయన నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, అందుకనే వాసుదేవుని కథల ఎడ నీవు అత్యంత ఆకర్షితుడువైతివి కనుక నీ బుద్ధి ఆధ్యాత్మిక అవగాహన ఎందు సుస్థిరమైనది అనుట నిశ్చయము అని అన్నారు. ఓకే, అంటే మనకి ఎలాంటి భౌతికమైనటువంటి బెనిఫిట్ అవసరం లేదు. ఈరోజు ఈ 1 అవర్ ఇక్కడ కలిసి కూర్చొని మనం అందరం చదువుకునేటువంటి ఈ భాగవత శ్రవణము ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఎలాంటి భౌతిక లాభము అవసరం లేదు, పేరు అవసరం లేదు, ప్రతిష్ట అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు. మనకి కావాల్సింది ఏమిటి? కేవలం ఆధ్యాత్మిక అవగాహన. ఈ ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళల్లో పరీక్షిత్ మహారాజు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి రాజఋషులకి తప్పనిసరిగా అవసరమైనటువంటి జ్ఞానం కాబట్టి నేను నీకు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఈ ఆకర్షణ అనేటువంటిది ఎంత బలంగా ఉంటుందంటే మనం వద్దన్నా వచ్చి కూర్చుంటాం 8 కాగానే కదా. ఎవరైనా పట్టుకొని లాగుతున్నా ఈరోజు నువ్వు వద్దులే క్లాస్కి వెళ్ళకు అని అన్నా కానీ మిగిలినవన్నీ తర్వాత, ఇది ఫస్ట్. ఓకే, అంటే ఎంత ప్రయారిటీ ఇస్తుంటుంది. ఈ ఆకర్షణ అనేటువంటిది ఎప్పటికీ బ్రేక్ అయ్యేది కాదు, తెగదు. ఓకే, సో నేను నిన్న విన్నాను, దాని కంటిన్యూషన్ ఈరోజు కూడా వినాల్సింది. కృష్ణ కథకులో ఉన్నటువంటి పవరే అలాంటిది. ఓకే, సో ఈ ఈ ఆకర్షణ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అన్నట్లే ఉంటుంది. ఎంతమందికి తెలియదు కృష్ణుడి లీలలు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదా? రాధాకృష్ణ సీరియల్ చూశారు, భాగవతం చూశారు, భారతం సినిమా సీరియల్స్ చూశారు, లేకపోతే మనం అందరం కూడా చాలా సందర్భాల్లో కృష్ణ కథలు చర్చించుకున్నాం. ఎంతమంది కృష్ణ కథ తెలియదు? కానీ అందరూ ఫస్ట్ టైం కృష్ణ కథ వినడానికి వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నాం, అవునా కదా? ఫస్ట్ టైం సస్పెన్స్ స్టోరీ వినడానికి కూర్చున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ ఏం జరిగిద్దో, నెక్స్ట్ ఏం జరిగిద్దో, నెక్స్ట్ ఏం జరిగిద్దో అన్నట్టు కూర్చున్నాం మనం. అది ఆకర్షణ. అంటే ఈ ఆకర్షణ అనేటువంటిది ఎప్పటికీ తగ్గే ఆకర్షణ కాదు. ఓకే, సో అదే విషయాన్ని ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ 16వ శ్లోకం, మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీం పునాతి. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీం పునాతి. వక్తారం ప్రచ్ఛకం శ్రోతుం
తత్పాదసలిలం యథా వక్తారం ప్రత్యకం శ్రోతృం తత్పాదసలిలం యథా. విష్ణు భగవానుని యొక్క కాలి బ్రొటనవేలు నుండి బయల్వెళ్ళడి గంగానది ముల్లోకములకు అనగా ఊర్ధ్వ మధ్య అధోలోకములను పావనము చేయును. అదే రీతిగా వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని చరితము గూర్చి లీలలను గూర్చి ఎవరేని ప్రశ్నించినప్పుడు వక్త అనగా ప్రచారకుడు ప్రశ్నకర్త శ్రోతలైన జనసామాన్యము మూవురును పవిత్రులగుదురు. భాష్యము తస్మాత్ దుర్గం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని చెప్పబడినది భాగవతము 11.3.21 నందు. ఆధ్యాత్మిక విషయములు నెరుగుటయే జీవిత లక్ష్యముగా కలిగినట్టి వారలు ప్రామాణికుడకు గురుదేవుని తప్పగా ఆశ్రయింపవలెను. తస్మాత్ దుర్గం ప్రపద్యేత శ్రీకృష్ణుని గూర్చిన సరి అయిన సమాచారం నొసగునట్టి గురువునే మనుజులు శరణు వేడవలెను. ఇచ్చట పరీక్షిణ్ మహారాజు వాసుదేవిని కథల నెరుగుటకై యోగ్యుడకు మహనీయుని అనగా శుకదేవ గోస్వామిని శరణు జొచ్చను. వాసుదేవుడు అనంత లీలామయుడకు దేవదేవుడు. అట్టి లీలలకు లిఖించబడిన గ్రంథమే శ్రీమద్ భాగవతము. ఇక వ్యాస వాసుదేవుడు స్వయముగా పలికిన ఉపదేశమే అంటే లిఖితమైన గ్రంథము భగవద్గీత. కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము వాసుదేవ కథామయమే కనుక దీని యందు అలంకరించువారు ఈ ఉద్యమం నందు చేరువారు దీనిని ప్రచారము చేయువారు అందరూ పవిత్రులగుదురు. హరే కృష్ణ ప్రభు. ముందుగా కృష్ణ కథను చెప్పడానికంటే ముందు కృష్ణ కథ వల్ల వచ్చేటువంటి లాభం, కృష్ణ కథ యొక్క మహిమ గురించి చెప్తున్నారు. ఓకే, సుఖదేవ గోస్వామి మనం భగవద్గీత చెప్పుకోవడానికంటే భగవద్గీత మహత్యాన్ని చదువుకుంటాం, గుర్తుందండి మీ అందరికీ. మనం ప్రతిరోజు ఒక భగవద్గీత మహత్యం శ్లోకం మనం చెప్పుకున్న తర్వాతనే మనం భగవద్గీత చెప్పుకున్నాం. సో మనం కృష్ణ కథను కూడా చదవడానికంటే ముందు, కృష్ణ కథను శ్రవణం చేయడానికంటే ముందు కృష్ణ కథ యొక్క మహత్యం గురించి కూడా తెలుసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. అదే ప్రభు మాతాజీ, గీతా మహత్యం అని చెప్పుకున్నాం. అవునవును, గీతా మహత్యం. ఓకే, అంటే ఇప్పుడు గీత యొక్క మహత్యాన్ని తెలుసుకున్న తర్వాత గీతను తెలుసుకున్నాం అనుకోండి, శ్రద్ధ పెరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు పరీక్షణ్ మహారాజు చెప్పబోయేటువంటి కృష్ణ కథ కంటే ముందు కృష్ణ కథ యొక్క మహత్యాన్ని తెలియచేస్తున్నారు. కృష్ణ కథ యొక్క మహత్యం ఎలాంటిదంటే, ఏ విధంగా అయితే విష్ణువు యొక్క బొటనవేలిని తాకుతూ వచ్చినటువంటి గంగా నది ముల్లోకాలని ఏ విధంగా అయితే పవిత్రం చేస్తుందో ఆ విధంగా ఈ కృష్ణ కథ అనేటువంటిది చదివేవాడు వినేవాడు ఇక ప్రచారకర్త ప్రశ్నకర్త శ్రోత ముగ్గురిని కూడా పవిత్రం చేసేస్తుంది. ఓకే, ప్రశ్న వేసింది పరీక్షణ్ మహారాజు, చెప్పింది సుఖదేవ గోస్వామి, వినింది పరీక్షణ్ మహారాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనమందరం. ఓకే, సో సమస్త లోకంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా పవిత్రమైపోవడానికి కారణమవుతుంది. ఏ విధంగా అయితే గంగానది ముల్లోకాలు, గంగానది ముల్లోకాలని పవిత్రం చేస్తుందో కృష్ణ కథ కూడా అంతే పవిత్రం చేస్తుంది. అంటే కృష్ణ కథ విన్నవాళ్ళు గంగానదిలో స్నానం చేసిన దాంతో సమానం. పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేయడానికి మీరేమి హృషికేశ్ హరిద్వార్ వెళ్ళనవసరలా. ఓకే, పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేసినటువంటి దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలరు మీరు ఇప్పుడు ఇక్కడే కూర్చొని, కేవలం కృష్ణ కథని వినడం ద్వారా. అదే సుఖదేవ గోస్వామి మనందరికీ కూడా కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారు, కృష్ణ కథ వింటే అంత పవర్ఫుల్ అని చెప్పేసి. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇలాంటి కృష్ణ కథని గురుదేవుడు యొక్క ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి గురువుని ఆశ్రయించి మనం ఈ కథను వినడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని టీవీలో వస్తుంది మనం వినేద్దాం, టీవీ సీరియల్స్ వస్తున్నాయి చూసేద్దాం, టీవీలో ప్రవచనాలు చెప్తున్నారు విందాం అని అనుకోకూడదు. ఓకే, టీవీలో ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు నిజమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు అయితే పర్వాలేదు, టీవీలో ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు డబ్బు కోసం కాకుండా కేవలం కృష్ణ కథని ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి వాళ్ళు పైగా వైష్ణవులు అయితే పర్వాలేదు. కండిషన్ ముందే చెప్పుకున్నాం మనం, కృష్ణ కథని కేవలం వైష్ణవుల ముఖం నుంచి వినాలి, అవైష్ణవుడు అయినటువంటి వ్యక్తి నుంచి కృష్ణ కథను వినకూడదు. టీవీలో వస్తుంటాయి, చాలా వస్తుంటాయి, మీరు టీవీ పెట్టగానే భక్తి ఛానల్ పెట్టగానే మీకు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ వాళ్ళందరూ వైష్ణవులా కాదా అనేటువంటిది మనం చూడాలి. వైష్ణవులు కాకపోతే వెంటనే టీవీ బంద్ చేయాలి. వైష్ణవులు కాని వాళ్ళ నోట్లో నుంచి మనం కనుక ఏదైనా ప్రవచనం వింటే మనం ఆ రోజు తలస్నానం చేయాలి వెంటనే. ఓకే, అంత అపరాధం, అంత అపరాధం. మనం ఏమనుకుంటాం, పర్వాలేదులే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు చెప్తున్నారులే అనుకుంటాం,
భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడు కదా, డబ్బు తీసుకుని అయితే, డబ్బు తీసుకోకుండా అయితే భగవంతుడి గురించే కదా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. ఎప్పుడైతే మనము ఒకవేళ అవైష్ణవుడి ముఖం నుంచి కనుక పొరపాటున మనం కృష్ణ కథ వినాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే కనుక ఆ క్షణమే మనం చెవులు మూసుకోవాలి, ఆ క్షణమే మనం తలస్నానం చేసేసేయాలి. ఈ కండిషన్ ఓకే, అంత పవర్ఫుల్. ఎందుకంటే పాయిజన్ అది, విషం అది. విషం తీసుకొని ఈ రోజు విషం తీసుకొని రేపు ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటే ఏమవుతుంది? ఈ రోజు విషం తీసుకుంటే ఈ రోజే విషాన్ని కక్కించాలి అప్పుడప్పుడే కక్కించాలి. అందుకనే పొరపాటున మీ చెవిలో అవైష్ణవుడి నుంచి విన్నటువంటి భాగవతం కనుక మీ చెవిలోకి వెళ్ళింది అని అంటే వెంటనే చెవులు మూసుకోవాలి, వెంటనే తల స్నానం చేసేసాలి. ఇదే ట్రీట్మెంట్ విషానికి. ఓకే, మళ్ళీ రెండు మూడు రౌండ్లు జపం ఎక్కువ చేయాలి మీరు ఆ రోజు. ఓకే, సో కాబట్టి యాక్చువల్గా మనం చూస్తే మన కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం గురు పరంపరలో దీక్షను తీసుకున్నాడా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా భగవద్గీత భాగవతం శ్రవణం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పవిత్రం అయిపోతారు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, సో ఈ ఉద్యమంలో ఉన్నవారు, ఈ ఉద్యమంలో లేనివారు రోజు కనుక భగవద్గీతని భాగవతం శ్రవణం చేస్తే వాళ్ళు కూడా పవిత్రులైపోతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం హైమతి మదర్. భూమి భూమిర్దృప్తం నృప వ్యాజ దైత్యానీక శతాయుతై. భూమి దృప్త నృప వ్యాజ దైత్యానీక శతాయుతై. ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయో. క్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయో. ఒకప్పుడు భూదేవి రాజవేషంలో ఉన్న దురహంకార పూరితులకు దానవుల యొక్క అసంఖ్యాక సేనావాహినిచే అధిక భారమునకు లోనైనప్పుడు తదుపశమనమునకై బ్రహ్మను శరణదొచ్చెను. భాష్యం: ప్రపంచము అనవసరమగు సేనాబలముచే అధిక భారమునకు లోనైనప్పుడు దానవ ప్రవృత్తి కలిగిన రాజులు పలువురు రాజులు దేశాధినేతులుగా అయినప్పుడు ఆ భారము భగవంతుని ఆవిర్భావనకు కారణమగును. దీనినే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.78 ఇట్లా పలికిను. ఏదా ఏదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఒక్కటెత్తుడ ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నొందును ఆ సమయమును నేను అవతరించును. భూలోక వాసులు నాస్తికులు భగవద్భావన రహితులు అయినప్పుడు సునక శూకర్ముల వంటి జంతువుల స్థాయికి దిగజారుదు. ఆ విధముగా ఒకరిని చూసి ఒకరు మురుగుటయే వారి ఏకైక కార్యమగును. ఇదే ధర్మస్య గ్లాని అనగా జీవిత లక్ష్యం నుండి వైదొలగుట అనబడును. కృష్ణ భక్తి భావన ఎందు అత్యున్నత పూర్ణత్వం బడయుటకే మానవ జీవితం ఉద్దేశింపబడినది. కానీ జనులు భగవద్భావన రహితుడు మరియు దేశాధినేతలు లేదా రాజులు సైనిక బలముచే అనవసరంగా గర్వితులు అయినప్పుడు యుద్ధములు చేయుట తమ దేశము యొక్క సేనా బలమును పెంచుకున్నటయే వారి కార్యమగును. అందువలన ప్రస్తుతము ప్రతి దేశము 3వ ప్రపంచ యుద్ధమునకు తయారవుటకు అణ్వాయుధముల తయారీలో తనమునకలై ఉన్నట్టుగా గోచరించుచున్నది. అట్టి సన్నాహములు నిక్కముగా అనవసరము. అవి కేవలము దేశాధినేతల యొక్క మిథ్యా గర్వమును మాత్రమే ప్రతిబింబించును. వర్ణ విధానమును అనుసరించి జనులకు కృష్ణ భక్తి భవనంలో శిక్షణము నొసగి వారు సుఖభాగులమన్నట్లు చూచుటయే దేశాధినేత యొక్క నిజమైన కార్యము. చాతుర్వర్ణం మయా సుష్టం గుణకర్మ విభాగస భగవద్గీత 4.13. నాయకుడైన వాడు జనులకు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులుగా శిక్షణం నొసగి వారిని వివిధ విద్యుక్త ధర్మములలో నెలకొల్పి కృష్ణ భావన వైపు పురోగమించినట్లు తోడ్పడవలను. కానీ దానికి బదులు దుర్మార్గులు చోరులు రక్షకుల ముసుగులో ఎన్నికల విధానములను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం పేరిట ఏదో ఒక రకముగా అధికారంలోనికి వచ్చి ప్రజలను స్వలాభమునకు వినియోగించుకుందురు. బహు పురాతన కాలమునను అసురులు భగవద్భావన రహితైన జనులు దేశాధినేతలు అయి ఉండేది. అదే విషయం తిరిగి ఇప్పుడు జరుగుతున్నది. ప్రపంచమందలి పలు దేశములు సేనాబలమును సమకూర్చుకుంట ఎందే తలమునకలై ఉన్నవి. ఈ ప్రయోజనకై అవి ప్రభుత్వ రాబడిలో 65% దాని కొరకే ఖర్చు చేయుచున్నవి. కానీ ప్రజల కష్టాజితమును ఈ ప్రకారము ఎదురుకై ఖర్చు చేయవలెను? ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కారణముని
శ్రీకృష్ణుడు కృష్ణ చైతన్యోద్యమ రూపమున అవతరించినారు. ఇది నిక్కముగా సహజమే. ఏలయనగా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము లేకుండా ప్రపంచము సుఖశాంతులను పడేయదాలదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. సో ఇక కథ స్టార్ట్ చేశారు సుఖదేవ గోస్వామి. ఓకే, ఒకసారి ఏమైందంట, రాజు వేషంలో ఉన్నటువంటి దురహంకార పూరితులైనటువంటి దానవులందరూ కూడా అసంఖ్యాతమైనటువంటి సేనా వాహినితో అధిక భారమునకు లోనైనప్పుడు తదుపరి ఉపదేశమునకే బ్రహ్మను శరణం చేర్చడం. ఎవరు? భూదేవి. యాక్చువల్గా ఒకటి ఆలోచించండి, భూదేవి ఎప్పుడు భారంగా భావిస్తుంది? భూదేవి యాక్చువల్గా అయితే మొత్తం మనం భూమి మీదనే ఉన్నాం కదా. సో భూమి మనల్ని అందరినీ మోయడం భారంగా భావిస్తుందా? భూమి భూమికి మనమేమి భారం కాదు. ఎప్పుడు అంటే మనం అందరం ధర్మయుతంగా ఉన్నప్పుడు, మనం అందరము కృష్ణ భక్తులమైనప్పుడు. భక్తుడు కానటువంటి వ్యక్తి భూమి మీద కాలు మోపితే ఆ మోపిన ప్రదేశంలో భూమి భారంగా ఫీల్ అవుతుందండి. ఓకే, సో అది భూదేవికి కలిగినటువంటి బాధ. పైగా ఒకవేళ రాజే భక్తుడు కాదనుకోండి, రాజు భక్తుడు కాకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులు కాకుండా అయిపోతారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభక్తులుగా మారిపోతారు. అప్పుడు ఇంకా భూదేవి ఎంత బాధపడాలి? భూదేవికి భారం అయిపోతారు ఇలాంటి రాజులు, ఇలాంటి ప్రజలు, ఇలాంటి ప్రజల యొక్క బరువు ఇదంతా కూడా భూదేవికి భారం అయిపోతుంది. సో భూదేవి ఏముంటుంది అంటే, ఈ ఈ దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు అందరూ కూడా ఏమంటున్నారు వాళ్ళు, దేశాధినేతలుగా రాజుల వేషంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అంటే నిజంగా రాజులు కాదు వాళ్ళు, రాజుల వేషంలో ఉన్నారు. అంటే ఒక రాజుగా చేయాల్సిన పని చేయకుండా నేను రాజు అని ప్రకటించుకుంటే అలాంటి వ్యక్తుల్ని రాజు వేషంలో ఉన్నటువంటి వాడు అని అంటారు, తప్ప నిజమైనటువంటి రాజు కాదు అని అర్థం. అంటే ఏం చెప్తుంది భూదేవి అనంటే, శాస్త్ర అనుగుణంగా ధర్మబద్ధంగా పాలించకుండా ఉన్నటువంటి రాజులు పెరిగిపోయారు, వాళ్ళ వల్ల భూమి యొక్క భారం పెరిగిపోయింది, నేను ఏం చేయాలి అని భూదేవి బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది. ఓకే, భూదేవి బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది. సో ఒక రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి భాష్యంలో తెలియచేశారు. అలా ఉండట్లేదు కాబట్టి భూదేవికి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. ఓకే, అంటే రాజు అనేటువంటి వాడు ప్రజలందరినీ నాలుగు వర్ణాలుగా విభజించి ప్రతి వర్ణం వాళ్ళు వాళ్ళ పని ఏమిటి అనేటువంటి, వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేలా చేసి, వాళ్ళు వాళ్ళ వర్ణంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల ద్వారా భక్తిని పెంపొందించుకోగలిగేటట్లు చేయాలి. ఇది చేయలేదనుకోండి, రాజు తన ధర్మాన్ని సరిగా నిర్వర్తించినట్టు, అలాంటి రాజు నిజమైనటువంటి రాజు కాదు, రాజు వేషధారి, అలాంటి వ్యక్తిని రాజు వేషధారి అని అంటారు, తప్ప అలాంటి వ్యక్తిని రాజు అనరు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజులందరూ అలానే ఉన్నారు అని భూదేవి బ్రహ్మదేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, నా నెక్స్ట్ కర్తవ్యం ఏమిటి అని భూదేవి అడుగుతుంది. నెక్స్ట్ 18వ శ్లోకం శ్రీషుమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్న క్రంధంతి కరుణం విభో. గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్న కందర్తి కందర్తి కరుణం విభోః. ఉపస్థితాంతికే తస్మై వ్యసనం సమవోచత. ఉపస్థితాంతికే తస్మై వ్యసనం సమవోచత. భూదేవి గోరూపమును దాల్చెను, మిక్కిలి దుక్కితే అయి అశ్రుపూర్ణ నయనములతో ఆమె బ్రహ్మచరితకు చేరి తన కష్టమును అతనికి నివేదించెను. హరే కృష్ణ. సో భూదేవి గోరూపము దాల్చిందంట. సో భూదేవి గోరూపము దాల్చి అశ్రుపూర్ణములు నయనములతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె కష్టాన్ని, ఆమె బాధని తెలియచేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 19వ శ్లోకం ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
బ్రహ్మాదదు పదార్యాధా సహా దేవైస్తయా సహా బ్రహ్మతదు పదార్జాదా సహా దేవైస్తయా సహా జగామాసత్రి నయనస్తీరం క్షీరపయోనిధే జగామసత్రి నయనస్తీరం క్షీరపయోనిధే. భూదేవి యొక్క కష్టమును వినిన వాడై బ్రహ్మదేవుడు అనంతరం ఆమెను శివాది దేవతలను కూడి క్షీరసాగర తీరమును చేరెను. భాష్యం: ధరణి యొక్క సంకట పరిస్థితిని తెలుసుకొనిన పిమ్మట బ్రహ్మదేవుడు తొలుత విశ్వపాలకుడగు ఇంద్రాది దేవతలను లయకారకుడగు శివుని కలుసుకొనెను. భగవంతుని ఆజ్ఞానుసారం పోషణము విలయము రెండును నిరంతరముగా కొనసాగుచుండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీత 4.8 యందు చెప్పబడినది. భగవంతుని చట్టములకు లోబడి యందువారు భగవత్ సేవకుల చేతను దేవతల చేతను రక్షింపబడుదురు. అవాంఛితులైన వారు శివుని చే నశింప చేయబడుదురు. బ్రహ్మ తొలుత శివునితో పాటు దేవతలందరినీ కలుసుకొనెను. పిదప భూదేవితో కలిసి వారందరూ క్షీరసాగర తీరమును చేరిరే. అచట విష్ణు భగవానుడు శ్వేత దీపమున శయనించి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భౌతిక విశ్వంలో ఏదైనా ప్రాబ్లం వస్తే బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్తారు. మరి బ్రహ్మ శివుడు కూడా తీర్చలేనటువంటి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బ్రహ్మ శివుడు ఇతర దేవతలు అందరూ కలిసి క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి విష్ణువుకి ప్రార్థన చేస్తారు. విష్ణువు తీర్చగలరు. విష్ణువు చాలా వీళ్ళందరికంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు, దేవాది దేవుడు కాబట్టి. సో భూదేవికి కష్టం వచ్చింది అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేశారు? శివుడితో సహా ఇతర దేవతలందరినీ తీసుకుని క్షీరసాగరానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడికి వెళ్ళి విష్ణువుకి మొరపెట్టుకోవడం కోసం వెళ్ళారు వాళ్ళ యొక్క సమస్యని. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే ధర్మము అనేటువంటిది నశించి అధర్మం పెంచి మీరిపోయినప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుడే స్వయంగా అవతరించాలి. ఓకే, సో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అదే చెప్పారు. అంటే ఇప్పుడు భగవంతుడు అవతరించాల్సినటువంటి సమయం ఏర్పడింది అని బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది. అందుకనే స్వయంగా క్షీరసాగరానికి వెళ్ళి మరి బ్రహ్మదేవుడికి శివుడికి భగవంతుడి దర్శనం అంటే క్షీరసాగరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే. ఓకే, క్షీరసాగరంలోనే వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉన్నటువంటి క్షీరోదక సాయి విష్ణువు. ఓకే, అంటే శివుడికి బ్రహ్మకి కూడా యాక్సెసిబుల్గా ఉన్నటువంటి భగవంతుడి యొక్క విస్తారం ఏమిటి అని అంటే క్షీరోదక సాయి విష్ణువు. డైరెక్ట్ కృష్ణుని వాళ్ళు చూడలేరు. ఓకే, సో వాళ్ళు క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ 20వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం రుషా కపిం. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం రుషా కపిం. వృషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహితః. పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహిత. హరే కృష్ణ. క్షీరసాగర తీరమును చేరిన పిమ్మట దేవతలు జగన్నాథుడు దేవదేవుడు ఎల్లరికూ సమస్తమును సమకూర్చువాడు ఎల్లరి కష్టమును నశింపజేయువాడు విష్ణు భగవానుని అర్చించిరి. క్షీరసాగర శయనుడగు విష్ణువును వారు అత్యంత శ్రద్ధతో పురుష సూక్తం ద్వారా ఉపాసించేవి. భాష్యం: బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వంటి దేవతలందరూ దేవదేవునికి ఆధీనులై ఉన్నవారే ఉన్నట్టు వారే. దేవతల ఎందేగాక మానవ సమాజమునందును నానా విధములకు వ్యాపారములను లేదా సంస్థలను పర్యవేక్షించడి పలుగుబడి కలిగిన వ్యక్తులు పలువురు కలరు. కానీ విష్ణు భగవానుడు ఈశ్వరులకు ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడు. అతడు పరమ పురుషుడు పరమాత్ముడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. గోవిందనుగా తెలియజేయబడు శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు అని బ్రహ్మ సంహిత 8.5.1 యందు త్రోపరచబడినది. భగవంతునికి సమానుడు గాని అధికుడు గాని లేడు. అందువలన అతడు ఇతడు జగన్నాథుడు దేవదేవుడు వృషాకసి పురుషుడు మున్నగు పలు పదములు చే వర్ణింపబడ్డాడు. అర్జునుడు పలికిన ఈ క్రింది వాక్యం చేత భగవద్గీత 10.12 యందును విష్ణు భగవాన్ యొక్క సర్వశ్రేష్ఠత్వం ద్రోపరచబడ్డది. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య
మాది దేవనుజం విభుం. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వము శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టక లేనివాడవు, సర్వవ్యాప్తమైన సుందరమూర్తిని అయ్యున్నావు. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు అనగా గోవిందం ఆది పురుషం తమాహం భయామి. విష్ణువు శ్రీకృష్ణుని యొక్క అంశ, విష్ణుతత్వం పరమేశ్వరుడు, దేవదేవుడు అయ్యుడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో క్షీరసాగరానికి చేరినటువంటి దేవతలందరూ బ్రహ్మ బ్రహ్మ శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఇతర దేవతలందరూ కలిసి భగవంతుని పురుష సూక్తంతో ప్రార్థించారు. ఓకే, అంటే విష్ణు భగవానుని పురుష సూక్తంతో ప్రార్థించారు. అంటే పురుష సూక్తము అనేటువంటిది కేవలం విష్ణువుని ప్రార్థించడం కోసం మాత్రమే ఉపయోగించాలి. పురుషుడు అంటేనే విష్ణువు, పురుషుడు అంటే పరమ పురుషుడు అంటే విష్ణువు ఒక్కడే. అంతేగాని ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి దేవీ దేవత, ప్రతి ఒక్క దేవీ దేవత కూడా విష్ణువు అయిపోరు, లేకపోతే పరమ పురుషులు అయిపోరు. సో పరమ పురుషుడికి చేయాల్సినటువంటి పురుష సూక్తాన్ని మనం ఏ దేవీ దేవతకో ఉపయోగించి చేసేసామనుకోండి, అదేమవుతుంది? అది అపరాధం అవుతుంది. అది భగవంతుడు నచ్చరు, మీరు ఏ దేవీ దేవతకైతే పూజ చేస్తున్నారో ఆ దేవీ దేవత కూడా నచ్చదు. చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో పురుష సూక్తం అనేటువంటి దాన్ని నేను మామూలు దేవీ దేవతల గుళ్ళో కూడా పెట్టడం విన్నాను. సో ఆ దేవీ దేవత మీద ప్రేమ ఎక్కువగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ దేవీ దేవతనే పరమ పురుషుడు అనుకునే స్థాయి వరకు ప్రేమించేస్తున్నారు. సో దానివల్ల స్వయంగా భగవంతుడు ఏడే అపరాధం చేసేస్తున్నారు తెలియకుండా. చివరికి అయ్యప్ప స్వామికి, లేకపోతే కుమారస్వామికి, లేకపోతే సాయిబాబాకి కూడా పురుష సూక్తాలు పెట్టేస్తున్నారు. ఇది చాలా అపరాధం. పురుష సూక్తం అనేటువంటిది కేవలం విష్ణువుకి ఉద్దేశించింది. అందుకని పురుష సూక్త నిర్ధారణ అని చెప్పేసి మనకి భాగవతంలో ఒక కంప్లీట్ ఒక అధ్యాయమే ఉంది పురుష సూక్త నిర్ధారణ అని. ప్రభుపాదుల వారు యాక్చువల్గా పురుష సూక్తం అని పెట్టుండొచ్చు, కానీ ప్రభుపాదుల వారు ఆ అధ్యాయానికి పేరు ఏం పెట్టారు? పురుష సూక్త నిర్ధారణ అని. పురుష సూక్తం అనేటువంటిది చెప్పినప్పుడు చెప్పడానికంటే ముందు ఎవరికి చెప్తున్నారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి. యాక్చువల్గా పురుష సూక్త నిర్ధారణ అనేటువంటి అధ్యాయానికంటే ముందు గర్భోదక సాయి విష్ణువుకి సంబంధించినటువంటి అవతారం గురించి మాట్లాడారు. అందుకని గర్భోదక సాయి విష్ణువు గురించి మాట్లాడుతూ పురుష సూక్తం గర్భోదక సాయి విష్ణువుకు ఉద్దేశించి పలకడం అనేటువంటిది జరిగింది. కానీ ఏ దేవీ దేవతకి ఉద్దేశించి పురుష సూక్తం చెప్పలేదు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ నిర్ధారణ చేయడం కోసం పురుషుడు ఎవరు అనేటువంటిది అక్కడ ప్రభుపాదుల వారు నిర్ధారణ చేసేసారు. ఆ అధ్యాయంలో పురుషుడు కేవలం విష్ణువు తప్ప వేరే ఎవరూ లేరు. ఆ విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారము, పాక్షిక విస్తారము అనేటువంటిది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. కాబట్టి అసలు పరం బ్రహ్మం పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇది ఎవరు చెప్పారు? ఇది అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి ప్రార్థించారు. అందులో ఏం చెప్పారు కృష్ణుని? నువ్వు దేవాదిదేవుడివి, నువ్వు పరంధాముడివి, నువ్వు పవిత్రుడివి, నువ్వు పరతత్వానివి, నువ్వు శాశ్వతుడివి, నువ్వు దివ్యుడివి, నువ్వు ఆది పురుషుడివి, నువ్వు పుట్టుక లేని వాడివి అని చెప్పారు. ఇది పురుష సూక్తంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఓకే, ఇది పరమ పురుషుడికి మాత్రమే ఉద్దేశించబడింది. పుట్టుక లేని వాడు కేవలం భగవంతుడు తప్ప వేరే ఎవరూ కాదు, చివరికి బ్రహ్మ కూడా కాదు. ఓకే, బ్రహ్మకు కూడా జన్మ ఉంది, మృత్యువు ఉంది, కాబట్టి ఇది బ్రహ్మకు కూడా ఉద్దేశించబడలేదు. కాబట్టి పురుషుడు ఎవరు అంటే వీళ్ళు చేసినటువంటి పురుష సూక్తం ఏదైతే ఉందో అది కేవలం విష్ణు భగవాన్ని ఉద్దేశించి చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ రాధారణి మాత. గిరిం సమాధౌ గగనే సమీరితాం, గిరిం సమాధౌ గగనే సమీరితం, నిశమ్య వేధాస్ త్రిదశానువాచః, నిశమ్య వేధాసి దశానువాచః, తాం పౌరుషీం మే శృణుతామరాః పునర్, తాం పౌరుషీం మే శృణుతామరాః పునః, విధీయతామాశు తథైవమాచిరం,
విధీయతమాశు తదైవమాచరం. ఆకాశం నందు ప్రతిధ్వనించిన విష్ణు భగవాని యొక్క వాక్కులను బ్రహ్మదేవుడు సమాధి భగ్న స్థితిలో వినినవాడై దేవతలను ఉద్దేశించి, ఓ దేవతలారా, పరమపురుషుడు క్షీరోదక సాయి విష్ణువు యొక్క ఆజ్ఞను నా నుండి విని శీఘ్రమే దానిని శ్రద్ధతో నిర్వహింపుడు అని పలికెను. ప్రభుపాదుల వారి భాషము. భగవంతుని వాక్కులను యోగులైనటువంటి జనులు సమాధి స్థితి యందు వినగలిగినట్టు గోచరించుచున్నది. నవీన విజ్ఞాన శాస్త్రం మనకు దూరశ్రవణ యంత్రములను అనగా టెలిఫోన్లను ఒసిగినది. వాటి ద్వారా మనుషుడు బహుదూరం ఉన్నటువంటి శబ్ద తరంగాములనైనను వినగలుగుచున్నాడు. అదే విధంగా విష్ణు భగవాను వాక్కులను ఇతరులు వినజాలకున్నను, బ్రహ్మదేవుడు మాత్రం వాటిని తన అంతరమున వినగలిగిన. శ్రీమద్ భాగవతం 1.1.1 నందు 1 యొక్క ఆరంభమునే ఇది తేనే బ్రహ్మ హృదయ ఆది కవే అని ఉద్రవపరపబడినది. బ్రహ్మదేవుడే ఆది కవి. సృష్టారంభమున బ్రహ్మదేవుడు వేద జ్ఞానమునకు సంబంధించిన ఉపదేశములను విష్ణు భగవాని ద్వారా హృదయ మాధ్యమున వినగలిగను. అదే పద్ధతి ఇచ్చటను ద్రువపరపబడినది. బ్రహ్మదేవుడు సమాధి మగ్నుడై ఉండగా క్షీరోదక సాయి విష్ణు యొక్క వాక్కులను వినగలిగిన వాడే ఆ భగవ సందేశమును దేవతలకు తెలియజేశను. అదే విధంగా ఆది యందును బ్రహ్మదేవుడు వేద జ్ఞానము దేవదేవుని నుండి హృదయం ద్వారా గ్రహించను. బ్రహ్మదేవునికి సందేశము నొసుగుటకు ఈ రెండు సందర్భములందు ఒకే పద్ధతి ఉపయోగింపబడినది. అనగా విష్ణు భగవానుడు అగోచరుడై ఉన్నప్పటికీ, అనగా బ్రహ్మకైనను అతని వాక్కులను బ్రహ్మదేవుడు హృదయము ద్వారా వినగలిగిన. దేవదేవుడు బ్రహ్మకైనను అగోచరుడు అయినను అతడు ధరణిపై అవతరించి జనసామాన్యములకు కూడా దర్శనం వసగను. ఇది నిక్కంగా నిర్హేతుకమైన కరుణతో కూడిన కార్యమే. కాని మూర్ఖులు అభక్తులు శ్రీకృష్ణుని కేవలం ఒక సాధారణ చారిత్రాత్మక పురుషుడని భావించరు. భగవంతుడు కూడా తమ వంటి ఒక సాధారణ పురుషుడే అని తలచడి కారణమున వారు మూఢులుగా, అనగా అవజానంతి మామూఢ అని వర్ణింపబడిది. అట్టి దాన ప్రవృత్తి కలిగిన జనులు దేవదేవి నిర్హేతుక కరుణను నిర్లక్ష్యపరుతురు. వారు గీతోపదేశములు ఎరగజాలక వాటి వక్ర భాషలను చేయదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో వీళ్ళు పురుష సూక్తం చేసేసారు. ఎవరెవరు వెళ్ళారండి అక్కడికి? బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలు అందరూ వెళ్ళారు. వెళ్తే అందరికీ భగవంతుడు కనపడలేదు, భగవంతుడు వినపడలేదు. సో మనందరికీ సినిమాలో చూపిస్తుంటారు, శివుడికి లేకపోతే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టేస్తారు. ఓకే, ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సీరియల్ చూసామనుకోండి, అందులో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి విష్ణువుకి, శివుడికి, బ్రహ్మకి ఒక మీటింగ్ పెట్టేస్తారు. వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు, త్రిమూర్తులు ముగ్గురు ఒక చాట కలిసి కూర్చొని మీటింగ్ చేస్తారనమాట. సో అలా జరగదు. బ్రహ్మశివుడు కూడా విష్ణువుని చూడలేరు, బ్రహ్మశివుడు కూడా విష్ణువుని వినలేరు. దేవతలు సైతం విష్ణువుని కావాలి అనుకున్నా, దర్శనం చేసుకోవాలి అనుకున్నా దర్శనం చేసుకోలేరు. దానికి ఎంతో తపస్సు అవసరం, ఎంతో భక్తి అవసరం. అందుకని శివుడు కూడా విష్ణువుని దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. రాముడుగా అవతరించినప్పుడు, కృష్ణుడుగా అవతరించినప్పుడు, ఇతర అవతారాలుగా అవతరించినప్పుడు శివుడు కూడా పరమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే భగవంతుని దర్శనం చేసుకునేటువంటిది కేవలం అవతారాల రూపంలో వచ్చినప్పుడు మాత్రమే ఆయన కూడా దర్శనం చేసుకోగలరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అది కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక అర్హత ఉంటే తప్ప వచ్చినటువంటి వాడు భగవంతుడి యొక్క అవతారము అనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలియదు. అయితే వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి విష్ణు భగవానుడి గురించి క్షీరసాగరం ముందు కూర్చొని ప్రార్థన చేస్తే, పురుష సూక్తం పాడితే అందరికీ వినపడలేదు విష్ణు భగవానుడి మాట. దర్శనం పక్కన పెట్టండి, దర్శనం అయితే ఎవరికీ దొరకలేదు. విష్ణు భగవానుడి దర్శనం క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి పురుష సూక్తం చెప్పినా కానీ దొరకలేదు. కానీ పోనీ విష్ణు భగవానుడు మాట్లాడినటువంటి మాట ఎవరికైనా వినిపించిందా అంటే ఎవరికీ వినపడలేదు. కేవలం బ్రహ్మదేవుడికి మాత్రమే వినిపించింది, కేవలం బ్రహ్మదేవుడికి మాత్రమే వినిపించింది. అంటే విష్ణు భగవానుడు చెప్పినటువంటి మాటలు వినాలంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత ఉండాలి, అందరికీ వినపడదు. అందుకనే బ్రహ్మదేవుడే స్వయంగా నా హృదయం ద్వారా, నా హృదయం అందే భగవంతుడు ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చారు, వేద జ్ఞానాన్ని ఇచ్చేశారు నాకు అని చెప్పేసి విషయం చెప్పారు. తేనే బ్రహ్మ ఆది కవయం. ఓకే, ఎవరు? బ్రహ్మదేవుడికి ఆ హృదయంలోనే జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు భగవంతుడి కోసం తపస్సు చేశారో అప్పుడు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు కూడా దర్శనం ఇవ్వకుండా కేవలం హృదయంలోనే జ్ఞానం ఇచ్చేశారు. అలానే
క్షీరసాగరానికి వెళ్ళి వీళ్ళు చేసినటువంటి ప్రార్థనని ఆలకించినటువంటి విష్ణు భగవానుడు ఆకాశం నుంచి ఒక శబ్దాన్ని చేసి ఆ శబ్దము ద్వారా బ్రహ్మదేవుడికి ఒక మెసేజ్ పంపించేశారు. ఓకే, ఆ మెసేజ్ అక్కడ ఉన్నటువంటి దేవతలకు అందరికీ వినపడలేదంట, కేవలం బ్రహ్మదేవుడికి వినపడిందంట. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, దేవతలారా, పరమపురుషుడు క్షీరోదక సాయి విష్ణు యొక్క ఆజ్ఞను నా నుండి శీఘ్రమే మీరు అందరూ వినండి అని అంటారు. అంటే విష్ణువు చెప్పినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో అది డైరెక్ట్ గా దేవతలకు అందలేదు, బ్రహ్మకు అందింది, బ్రహ్మ దేవతలకు ఇస్తున్నారు. ఓకే, సో కాబట్టి భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది చాలా అరుదైనటువంటిది. ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేసుకునేటువంటిది కాదు అది. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారక వచ్చినటువంటి టైంలో అక్కడ ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? మేము చాలా అదృష్టవంతులం, దేవతల సైతం నిన్ను దర్శనం చేసుకోలేనటువంటి మిమురు స్వయంగా మీలాంటి వాళ్ళని దేవతల సైతం దర్శనం చేసుకోలే, బ్రహ్మ శివుడు దేవతలు అందరూ కూడా క్షీరసాగరానికి వెళ్ళి ఎంత తపస్సు చేసి ఎంత ప్రార్థన చేసినా కానీ వాళ్ళకి ఎంతో దూరం నుంచి ఏదో ఒక చిన్న మాట మీద వినిపిస్తుంది. మరి మేము వాళ్ళకంటే అదృష్టవంతులం కాకపోతే మీరు మా సాహచర్యంలో ద్వారకలోనే మాతో పాటే ఉంటున్నారంటే మేము ఎంత అదృష్టవంతులం అని వాళ్ళు కీర్తిస్తారు కదా. వాళ్ళు పొందినటువంటి అదృష్టాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు, వాళ్ళు కీర్తనలో తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడికి, మేము చాలా అదృష్టవంతులు, బ్రహ్మ కంటే అదృష్టవంతులం, శివుడి కంటే అదృష్టవంతులం, దేవతల కంటే అదృష్టవంతులం, కనీసంగా మీ ముఖాన్ని కూడా దర్శనం చేసుకోలేరు వాళ్ళు, కానీ మేము మీతో సాహచర్యంలో ఉన్నాం అని ద్వారకావాసులు అందరూ కూడా తెలియజేశారు అప్పుడు. అంటే ఇక్కడ అందుకనే బ్రహ్మదేవుడు ధృవపరుస్తున్నారు, నాకు క్షీరోదక సాయి విష్ణువు నుంచి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది నాకు వినిపించింది, నా హృదయంలోనే నాకు తెలిసిపోయింది, కృష్ణుడు చెప్పినటువంటి మాట ఏమిటో నేను మీకు చెప్తాను, అంటే విష్ణువు చెప్పినటువంటి మాట ఏమిటో నేను మీకు చెప్తాను, దాని ప్రకారం మీరు కూడా శ్రద్ధగా విని ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫాలో అవ్వండి అని బ్రహ్మదేవుడు దేవతలకి తెలియజేస్తాడు. కాబట్టి మనందరికీ కూడా భగవంతుడి గురించి దర్శనం చేసుకోవాలన్నా, భగవంతుడి శబ్దం వినాలన్నా కానీ మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అర్హత ఉండాలి, అది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. శోభారాణి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ దండ. బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపెను, మన విన్నపమును నివేదించుటకు పూర్వమే భగవానుడు ధరణి యొక్క కష్టమును తెలుసుకొనెను, అందువలన కాలరూపమున తన శక్తిచే అతడు భూభారమును తగ్గించుటకు ధరణిపై సంచరించినంత వరకు మీరందరూ మీ అంశలతో యదువంశమున పుత్ర పౌత్రుల రూపములలో అవతరింపుడు. భాష్యము. బ్రహ్మ సంహిత 5.39 అందు ఇట్లు చెప్పబడినది. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతార మకరోడు భువనేషు కింతు కృష్ణ స్వయం సభవత్ పరమః పుమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. రామ నృసింహాది పలు అవతారములలో సదా నెలకొని ఉన్నను దేవదేవుడగు శ్రీకృష్ణుడును స్వయంగా కూడా అవతరించువాడును అగు ఆది దేవుడగు గోవిందుని నేను భజించును. శ్రీమద్ భాగవతం నందలి క్రింది శ్లోకమున పురైవ పుంసావధృతోద్ధరాజ్వర అను పద్యపాదమును మనము గమనింపవచ్చును. పుంస అను పదము శ్రీకృష్ణ భగవానునికి అన్వయించును. దానవ సంఖ్య వృద్ధి చెందుట వలన సమస్త ప్రపంచము ఎట్లు తల్లడిల్లుచున్నదో
అంతకు అతడు ఇంతకు పూర్వమే ఎరిగి ఉన్నాడు. భగవంతుని సర్వాధికమగు శక్తిని గమనింపక దానవులు తాము సర్వ స్వతంత్రములమగు రాజులమనియు దేశాది నేతలమనియు పలికి తమ సేవా బలమును వృద్ధి చేయుచు కల్లోలమును సృష్టించురు. అటువంటి కల్లోలము ప్రబలమైనప్పుడు శ్రీకృష్ణుడు అవతరించును. ప్రస్తుతం కూడా ప్రపంచమంతటను అనేక దేశములు తమ సైనిక శక్తిని అనేక రీతులుగా వృద్ధి చేసుకొనుచున్నవి. ఆ విధముగా పరిస్థితి ఎంతయు క్లేశమయముగా తయారైనది. అందువలన శ్రీకృష్ణుడు నామరూపమున బ్రాకెట్లు హరినామ సంకీర్తనోద్యమం ఇప్పుడు అవతరించినాడు. ఈ ఉద్యమము నిశ్చయముగా భూభారమును తొలగింపగలదు. ధరణిపై శాంతిని నెలకొల్పుటకు మానవ వరచితములగు ప్రణాళికలు ఉపాయములు ఎంత మాత్రము ఉపయోగపడవు. కనుక తత్వవేత్తలు ధర్మవేత్తలు జనసామాన్యము ఈ సంకీర్తనోద్యమమును గంభీరముగా చేపట్టవలసి ఉన్నది. హరే కృష్ణ మహామంత్ర దివ్య ధ్వని శ్రీకృష్ణునికి అభిన్నము. నామ చింతామణి కృష్ణ చైత్వన్ కృష్ణ చైత్య నరస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్య ముక్తో అభిన్నత్వాన్న మన వినోహ పద్మపురాణం. హరే కృష్ణ మహామంత్రమునకు స్వయముగా శ్రీకృష్ణునకు భేదము లేదు. హరే కృష్ణ. ఓకే, సో బ్రహ్మదేవుడు చెప్తున్నారు దేవతలందరికి కూడా. ఓకే, సో బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఏం చెప్తున్నారు అని అంటే, స్వయంగా భగవంతుడే యదువంశంలో అవతరించనున్నారు. యాక్చువల్గా మనం ఏ సమస్య గురించి చెప్పుకోవడానికి భగవంతుడి దగ్గరికి మనం వచ్చామో ఆ సమస్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆల్రెడీ భగవంతుడికి తెలుసు. మనం ఏం చెప్పనవసరం లేదు. అంటే ప్రస్తుతం రాజులు తమ సైన్య బలాన్ని పెంచుకొని ఏ విధంగా రాజ్యపాలన చేస్తున్నారు, ఆ రాజ్యపాలన వల్ల భూదేవికి కలుగుతున్నటువంటి భారం ఏమిటి అనేటువంటి విషయం భగవంతుడికి ఆల్రెడీ తెలిసిపోయింది. అందుకనే స్వయంగా భగవంతుడే ఈ భూమి మీద యదువంశంలో అవతరించనున్నారు. అయితే మీరందరూ చేయాల్సిందల్లా ఏమిటి అనంటే, మీరందరూ కూడా యదువంశంలో పుత్ర పౌత్రుల రూపంలో అవతరించాలి. దేవతలందరూ కూడా యదువంశంలో పుత్ర పౌత్రుల రూపంలో అవతరించాలి. అంటే కృష్ణుడు రాబోతున్నారు, కృష్ణుడు రావడానికంటే ముందు దేవతలందరూ కూడా పుత్ర పౌత్రులుగా యదువంశంలో పుత్ర పౌత్రులుగా జన్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే కృష్ణ లీలల్లో భాగం పంచుకోవడం కోసం దేవతలందరూ కూడా సిద్ధమైపోయారు. ఓకే, కృష్ణుడు అవతరించడానికంటే ముందు దేవతలందరినీ కూడా వెళ్ళి యదువంశంలో పుట్టండి, యదువంశంలో అవతరించండి, యదువంశంలో కృష్ణుడు రాబోతున్నాడు, కృష్ణుడికి సహచరులుగా మీరందరూ ఉండాలి, కృష్ణ లీలలో కృష్ణుడికి మీరందరూ కూడా సహాయం చేయాలి అని యదువంశంకి పంపించడం అనేటువంటి జరుగుతుంది బ్రహ్మదేవుడు. ఓకే, నెక్స్ట్ 23 సత్యవతి మాతాజీ. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః. జనిష్యతే తత్ ప్రియార్థం సంభవస్తు సుర స్త్రియః. ఏతత్ ప్రియార్థం సంభవంతో సుర స్త్రియః. సర్వశక్తిమయుడు దేవదేవుడు నాకు శ్రీకృష్ణుడు స్వయం వసుదేవ సుతునిగా అవిర్భవించాడు. అందువలన అతని ప్రీత్యర్థము దేవపత్నులు కూడా తప్పక అవతరింపవలసి ఉన్నది. ప్రిపల్ వారి భాషను త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. భగవత్పత్తుడు భౌతిక దేహం త్యజించిన పిమ్మట భగవతమ్మనే చేరును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9 ఎందు పలికి భక్తుడు తొలుత భగవంతుడు ఆ సమయమున లీలా ప్రదర్శనకై ఏ విశ్వనందుడును అతడ చేరును. విశ్వములు అసంఖ్యాకములుగా ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి క్షణము ఈ విశ్వములు ఏదో ఒక దాని ఎందు అవతరించి చూడను. కనుకనే అతని లీలలు నిత్య లీలలు అని పిలువబడినవి. శ్రీకృష్ణుడు దేవకీ దేవి ఇంట శిశువుగా ఆవిర్భవించిన లీల ఒకదాని వెంట ఒకటిగా ప్రతి విశ్వంలో నిరంతరము జరుగుచున్నాను. అందువలన భగవన్ లీలలు ప్రస్తుతము కొనసాగుచున్నట్టు ప్రత్యేక విశ్వంలో భక్తుడు తొలుత చేరును. భగవద్గీత ఎందుకు తెలుపబడినట్లు భక్తుడు ఒకవేళ తన భక్తి యోగను పూర్తి చేయకుండాను పుణ్యాత్మను వచించి స్వర్గలోకం నందు స్వర్గ సౌఖ్యం అనుభవించును. అనంతరం అతడు పవిత్రుడకు బ్రాహ్మణు ఇంట గాని ధనికులకు వైశ్యులు ఇంట గాని సుచేనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభి జాయతే అలాగా జన్మించను. ఆ విధముగా భక్తుడు
భక్తిత సేవా కార్యక్రమం పూర్తి చేయకుండాను పుణ్యాత్మలు వసించి ఉన్నత లోకములను చేరును. భక్తి యోగం పూర్తి అయినంత అతడు అతడి నుండి భగవంతుని లీల కొనసాగుతున్నట్టు విశ్వమును చేరును. సంభవంతో సురస్త్రియ అని చెడు చెప్పబడినది. ఆ విధముగా సురస్త్రీలు బృందావనందు యదువంశనందు ఆవిర్భవించి శ్రీకృష్ణ లీలలో తోడ్పడమని ఆదేశింపబడింది. ఈ సురస్త్రీలు శ్రీకృష్ణుతో పాటు వసించటందు మరింత శిక్షణ పడేసినప్పుడు ఆది అయిన గోలోక బృందావనము చేరుదురు. ఈ లోకమునందు శ్రీకృష్ణ లీల సమయమున సురస్త్రీలు ఆ దేవదేవుని ప్రీత్యర్థము వివిధ వంశములలో పలు రీతులుగా జన్మ పొలసిండెను. తద్వారా వారు గోలోక బృందావనమునకు చేరుటకు ముందుగా సంపూర్ణంగా నిశిక్షణను పడేయగలరు. ద్వారకాపురి ఎందు గాని మధురాపురి ఎందు గాని లేక బృందావనమునందు గాని శ్రీకృష్ణ సాంగత్యమును బడిసిన వారే వారు నిక్కంగా భగవద్ధామును చేరగలరు. సురస్త్రీలు ఉపేంద్రుని అంటే శ్రీకృష్ణుని యొక్క అవతారం యొక్క జనని వంటి పలువురు భక్తురాండ్రు కలరు. ఈ సందర్భం అటువంటి భక్తురాండ్రు పిలువబడేది కృష్ణ ప్రభుజీ. సో సర్వశక్తివంతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వసుదేవుడి యొక్క సుతునిగా జన్మించబోతున్నారు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుని సుతునిగా జన్మించబోతున్నారు. దేవతలందరికీ చెప్తున్నారు బ్రహ్మదేవుడు, ఓకే దేవతలందరినీ ముందు మీరైతే వెళ్ళిపోండి, యదువంశంలో పుత్ర పౌత్రులుగా జన్మించేసేయండి. అంతేకాదు సురస్త్రీలు అంటే దేవతలు, దేవత అంటే దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవతరించాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవతరించాలి. ఎందుకు వీళ్ళందరూ అవతరించాలి అంటే మీరు ఆలోచిస్తే, భక్తి యోగంలో పురోగమించినటువంటి వ్యక్తి భక్తి యోగం పూర్తవక ముందే ఒకవేళ మరణిస్తే ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడ జన్మిస్తారు? మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణుల ఇంట్లో, దేవతల లోకాలలో, లేదంటే ఒక రిచ్ ఫ్యామిలీలో ఓకే పుడతారు, భక్తుల ఇంట్లో పుడతారు. సో ఆ విధంగా పుట్టడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ భక్తిని కంటిన్యూ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు అనంటే భగవద్ధామానికి వెళ్ళడానికంటే ముందు ఈ స్త్రీలైతే, ఈ పురుషులైతే, ఈ దేవతల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లీలలలో భాగం పంచుకునేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది ఫస్ట్ వీళ్ళకి. ఓకే, సో అంటే ఇప్పుడు భగవంతుడు భూమి మీద బృందావనంలో అవతరించనున్నారు. ఓకే, శ్రీకృష్ణుడుగా వసుదేవుడి కుటుంబంలో అవతరించనున్నారు. మరి వసుదేవుడి కుటుంబంలో అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు లీలల్ని చేయబోతున్నారు. మరి అలా లీలల్ని చేయబోతున్నప్పుడు ఇలాంటి లీలల్లో భాగం పంచుకునేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వాలి? భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు, ఇక గోలోక వృందావనానికి వెళ్ళడానికి అర్హతను సాధించే స్థాయిలో భక్తి యోగంలో ఉన్నటువంటి భక్తులకి ఈ అవకాశాన్ని ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరెవరైతే దేవతలుగా ఉన్నారో, ఎవరెవరైతే సురస్త్రీలుగా ఉన్నారో, వీళ్ళందరూ ఆల్మోస్ట్ భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా గోలోక వృందావనానికి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ అసలు కృష్ణుడితో ఎలా ఉండాలి, కృష్ణుడితో ఎలా మలుసుకోవాలి, కృష్ణ సేవ ఎలా చేయాలి అనేది దాంట్లో ప్రాక్టీస్ లేకుండా, ఒక శిక్షణ అనేటువంటిది లేకుండా డైరెక్ట్ గోలోక వృందావనాన్ని పంపిస్తే అక్కడ కష్టం. ఇప్పుడు మనం చూడండి, వైష్ణవులందరికీ కూడా ఒక ఎటికెట్ ఉంది, ఒక సదాచారాలు ఉన్నాయి, ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మనందరికీ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన గ్రూపే ఉంది, మన గ్రూప్ లో మనం అందరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి దానికి మనందరం కూడా కొన్ని కట్టుబాట్లు అనేటువంటివి ఉన్నాయి. వైష్ణవుల సదాచారాలు అనేటువంటివి ఉన్నాయి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి మనందరికీ తెలుసు. ఒకవేళ మన గ్రూప్ లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేసారనుకోండి, ఎక్కడి నుంచో ఇంతవరకు క్లాస్ వినని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు కొంచెం వీయర్డ్గా ప్రవర్తిస్తారు, వాళ్ళకి తెలియదు మన నియమాలు, మన నిబంధనలు వాళ్ళకి తెలియదు. తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు అన్మ్యూట్ చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నేను చదవనా ప్రభుజీ అంటారు. ఓకే, లేదా ఎప్పుడు పడితే అప్పుడు మనం అడగకపోయినా చదివేస్తారు, లేదంటే నేను చెప్తున్నటువంటి మాటని వినకుండా మాట్లాడతారు, లేదు అని అంటే నేను చెప్పకముందే చదివేస్తాను శ్లోకాలు. ఇవన్నీ కూడా మన రూల్స్ కావు, ఇవన్నీ కూడా మన రూల్స్ కావు. మన రూల్స్ తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం. మన క్లాస్లో కొంతకాలం 4 రోజులు 5 రోజులు అటెండ్ అయిపోతే
అప్పుడు రూల్స్ అర్థం అయిపోతాయి. ఓకే, ప్రభుజీ పిలుస్తారు, పిలిచినప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకున్నప్పుడు చదవాలి, ప్రభుజీ చెప్తారు, చెప్పినప్పుడు చదవాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమాలు అనేటువంటివి తెలుస్తాయి. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి గోలోక వృందావనంలో పెట్టామనుకోండి, గోలోక వృందావనంలో కృష్ణుడికి సేవ ఎలా చేసుకోవాలో తెలుస్తుందా వీళ్ళందరికీ? తెలియదు. వీళ్ళందరికీ కృష్ణ సేవ చేసుకునేటువంటి భాగ్యం ఇక్కడే కలిగించాలి. కృష్ణ సేవ భాగ్యం ఇక్కడే కలిగించాలంటే కృష్ణుడు అవతరించినప్పుడు కృష్ణ లీలల్లో వీళ్ళని భాగం చేస్తే, కృష్ణ సేవ ఇక్కడే చేసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ గోలోక వృందావనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా కృష్ణ సేవ చేశారో అక్కడికి వెళ్ళి కూడా అలానే కృష్ణ సేవ చేస్తారు. అప్పుడు అందరిలో మనం ఆక్వర్డ్గా సపరేట్గా కనిపించాం మనం. ఓకే, సో అందరిలానే మనకు ముందే తెలుస్తుంది, మనం అన్ని రూల్స్ అన్ని నేర్చుకుంటాం, ముందుగానే నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మిలిటరీలోకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తికి, సైన్యంలో నిలబడాల్సినటువంటి వ్యక్తికి ముందుగానే మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు కదా బోర్డర్లోకి. అలానే గోలోక వృందావనానికి వెళ్ళాల్సిన వాళ్ళకి కృష్ణలీలల్లో ముందు భాగం పంచుకోవాలి. కృష్ణలీలల్లో భాగం పంచుకొని కృష్ణుడితో సాహచర్యంలో ఉండి కృష్ణుడికి సేవ ఎలా చేయాలో తెలుసుకొని ఆ తర్వాత గోలోక వృందావనానికి వెళ్ళి కృష్ణుడికి సేవ చేయాలి. ఓకే, ఆ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట ఇది వీళ్ళందరికీ కూడా కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించారు, స్వయంగా తన ఆది రూపంలో అవతరించారు. మరి కలియుగంలో అధర్మం లేదా? కలియుగంలో పూర్తిగా ధర్మం ఉందా? మరి కలియుగంలో భూభారం లేదా? కలియుగంలో ఉన్నటువంటి భూభారాన్ని ఎలా తగ్గించాలి? కలియుగంలో ఉన్నటువంటి భూభారం కేవలం భగవంతుడి యొక్క నామంతో మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు కలియుగంలో, ప్రత్యేకించి కలియుగంలో. హరే కృష్ణ మహామంత్రానికి శ్రీకృష్ణ భగవానుడికి ఏమీ డిఫరెన్స్ లేదు. నామరూపంలో భగవంతుడు అవతరించారు కాబట్టి ఆ నామ జపం వలన ఈ ఈ కలియుగంలో కూడా భూమి మీద భారం తగ్గుతుంది. అప్పుడు భూమి మీద భారం తగ్గించడం కోసం స్వయంగా భగవంతుడు కృష్ణుడుగా అవతరించారు. కానీ ఇప్పుడు భూమి మీద భారం తగ్గాలి అంటే మనం ఏం చేయాలి? హరినామాన్ని తీసుకోవాలి, హరినామాన్ని జపించాలి. ఇది మాత్రమే ఈ భూమి మీద భారాన్ని తగ్గించగలుగుతుంది. ఓకే, సో వసుదేవుడి సుతునిగా కృష్ణుడు ఆవిర్భవించనున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నాం ఈరోజుకి ఇక్కడికి. తర్వాత వసుదేవుడితో పాటు ఇంకా బలరాముడు వస్తారు అనేటువంటి విషయాన్ని, ఇంకా ఎవరెవరు వస్తారు, ఏ విధంగా తన లీలలు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇంకా 2-3 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి తెలియజేయబోతున్నారు, సారీ బ్రహ్మదేవుడు తెలియజేయబోతున్నారు. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి కథని కంటిన్యూ చేస్తారు. చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. మళ్ళీ మనము మిగిలిన కథని రేపు సోమవారం చదువుకుందాం. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. సో వ్యాసదేవుడు సుతుడైనటువంటి సుఖదేవ గోస్వామి మళ్ళీ పరీక్షిత మహారాజుని ప్రశంసించడం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. ఆ ప్రశంసించేటప్పుడు మనకి రాజు ఎలా ఉండాలి, రాజర్షి ఎలా ఉండాలి, ఆ భేదాలు కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే పాలన కేవలం రాజు అనేటైన పరిపాలనే కాకుండా ఆ ప్రజల బాగోగులు కూడా చూసేవాడై ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి, శాస్త్రయుక్తంగా పరిపాలించాలి. అలాంటి వాళ్ళనే రాజర్షులు అంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, లేకపోతే వాళ్ళు సరిగా పరిపాలించరు అనే ఒక విషయం తెలుసుకున్నాము. అదే కాకుండా ఎవరైతే ఈ కృష్ణ కథని చాలా శ్రద్ధగా వినరో వాళ్ళు పశువధ చేసినట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే వ్యక్తి పశువధ చేసే ఇద్దరు కూడా కృష్ణ కథని కరెక్ట్ గా వినరని కూడా తెలుసుకున్నాము. అదే కాకుండా ఇంకా ఈ కృష్ణ కథ వినడం వల్ల ఏమవుతుందంటే మనకి అతని ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది అని. అయితే ఇవాళ అదే కాకుండా ఈ కృష్ణ కథ వినడం వల్ల మనకి ఆ మహత్యం ఏమి, మనకి ఏ ప్రయోజనాలు అవుతాయో కూడా తెలుసుకున్నాము. చదివే వాళ్ళు కానివ్వండి, వినే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా పవిత్రులు అయిపోతారు. ఏ విధంగా అయితే గంగా నది ఎంత పవిత్రమో, మనం గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళకున్నా కానీ ఇది వింటే అంత పవిత్రం అయిపోతాము చేసినట్లు అని తెలుసుకున్నాము. అది కూడా ఎవరి ద్వారా వినాలి? ఆధ్యాత్మిక గురు ద్వారానే వింటే ఈ లాభం మనకి లభిస్తుంది. ఆ అవైష్ణవుల వారి దగ్గర వింటే మాత్రం అసలు చాలా పాపం చేసినట్టు. ఒకవేళ వినవలసిన పరిస్థితి వచ్చినా ఇమీడియట్లీ తలస్నానం చేసుకోవాలి, హరే కృష్ణ జపం ఎక్కువగా చేసుకోవాలని కూడా తెలుసుకున్నాము. అదేకాకుండా అసలు ఈ భూమి పైన ఈ కథ మొదలు పెట్టేటప్పుడు ఏం తెలుసుకున్నామంటే ఈ భూమి పైన భారం అనేది ఎక్కువగా అవుతుంది. ఎప్పుడు భూమి పైన భారం అవుతుందంటే అధర్మం ఎక్కువగా వచ్చినప్పుడు, రాజులు శాస్త్రయుక్తంగా శాస్త్రబద్ధంగా పరిపాలన చేయనప్పుడు అధర్మం అనేది
ఎక్కువ అయినప్పుడు భూదేవికి భారం పెరుగుతూ ఉంటుంది అని విషయం తెలుసుకున్నాము. ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించాలి అంటే భూదేవి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేనేం చేయాలి, ఈ విధంగా నా భారం ఎక్కువైపోతుంది, పాపాలు ఎక్కువైపోతున్నాయి, రాజులు శాస్త్రయుతంగా పరిపాలించటం లేదు అని తను బ్రహ్మదేవునికి చెప్పగా ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు తర్వాత అనేది తెలుసుకున్నాం. అంటే భూదేవి గోరూపం దాల్చి తన యొక్క ఈ బాధని తన యొక్క కష్టాన్ని బ్రహ్మదేవునికి వివరించడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు మళ్ళీ భూదేవి ఇంద్రుడు చంద్రుడు ఎందరూ కలిసి దేవదేవుడైనటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేసుకోవడం జరిగింది అని తెలుసుకున్నాము. అంటే మనము విష్ణు దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తిని చూడడం కలవడం మాట్లాడడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు అని కూడా తెలుసుకున్నాము. అలాంటి విష్ణువుని శిరోధక స్థాయిలో ఉన్నటువంటి విష్ణువుని చూడడానికి వెళ్ళినప్పుడు ఈ దేవతలందరూ కూడా అక్కడ పురుష సూక్తం చదవడం జరిగింది. అంటే దేవాది దేవుడివి నీవే, అంటే దివ్యుడవి నీవు, ఆది పురుషుడవి నీవు, పుట్టుక లేని వాడివి నీవు, పరంధాముడి నీవు, పవిత్రవుడి నీవు అనేసి అంత ఎంతో నిష్ఠతో వాళ్ళు పురుష సూత్రం చదివి ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా ప్రార్థించడం కూడా జరిగింది. అయితే అందరికీ భగవంతుడు విష్ణువు కనబడడు, వినబడడు. అసలు చాలా చాలా ఇది మనకు తెలిసిన విషయం ఏంటంటే భగవంతుడు అంత తొందరగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుకు సైతం కనబడడు అని వాళ్ళు ఇంకా క్లియర్ గా తెలుసుకున్నాను. ఎందుకంటే ఎంతో భక్తి సాధన ధ్యానము అంత ఉన్న వాళ్ళకి తప్ప భగవంతుడు ఈజీగా కనబడడు వినబడడని తెలుసుకున్నాము. కాకపోతే అందరికన్నా చాలా గొప్పవాడైనటువంటి బ్రహ్మదేవుడికి మాత్రం శబ్దం మాత్రం వినబడింది. అది ఏంటి అంటే క్షీరదక సాయి ద్వారా వచ్చినటువంటి శబ్దం, అంటే మాటలు ఏంటంటే నేను స్వయంగా భగవంతు నేను యదువంశంలో పుడతాను, నాతో పాటు మీరందరూ కూడా పుత్ర పౌత్రులతో ఈ వంశంలో జన్మించండి అని మాత్రము వినపడడం జరిగింది. అంటే ఇది ఇవాళ జరిగిన ఒక పాఠం ప్రభుజీ. అయితే మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాము, నెక్స్ట్ ఏం చెప్తాడు బ్రహ్మదేవుడు, ఏం చెప్పి ఉండొచ్చు, అంటే బ్రహ్మదేవునికి ఏమి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే పురుష సూత్రము ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సో ఈ రోజు పాఠంలో ఇంత మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఇంకొక పాయింట్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భూదేవికి ఈ ప్రపంచంలో ఉన్న భారాలన్నీ తగ్గాలంటే హరినామ సంకీర్తన అనేది మనం అందరం కూడా అలవర్చుకోవాలి అనేది ఇవాళ ఒక మెసేజ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్ గా, లేదంటే కనుక మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.